नमस्ते सर, अमरावती मात्रमे राष्ट्रानिकि एकैक राजधानि अनि चेप्पेसि गत मार्चि 3వ तारीखुन हाईकोर्ट अयिते स्पष्टमैनटुवंटि तीर्पु इव्वडं जरिगिंदि। मरि दादापु 6 नेलल पाटु जगन मोहन रेड्डी गारु आ तीर्पुपैन स्पंदिंचकुंडा असेंब्ली समावेशाल नेपथ्यंलो हाईकोर्ट इच्चिन तीर्पुपैन स्टे इव्वमनि चेप्पेसि सुप्रीम कोर्टुलो ओक पिटिशन अयिते दाखलु चेयडं जरिगिंदि। मरि असलु जगन मोहन रेड्डी गारु वैखरि ए विधंगा उंदंटारु, ई 3 राजधानुल विषयं एक्कडि वरकु वेळ्तुंदनि मीरु अनुकुंटुन्नारु? अंदरिकी नमस्कारं अंडि। इदि 13 जिल्लाल ఆంధ్రప్రదేశ్ కి చాలా జటిలమైన క్లిష్టమైనటువంటి ఒక సంధి కాలం అని చెప్పి చెప్పాలి। ఇప్పుడు అసలు రాజకీయ పార్టీలకు ప్రభుత్వాలకు ఒక రాజధాని ఏర్పాటు చేయడంలో లేదా ఒక హైకోర్టు ఏర్పాటు చేయడంలో వాళ్ళ రూల్ ఏంటి? అసలు క్యాపిటల్ అంటే ఏంటి? ఇది చర్విత చరణంగా అనేక తరవలు చెప్తా ఉన్నాం, బట్ ఎప్పటికీ కూడా చర్చ జరుగుతూనే ఉంది। దీన్ని కార్చిచ్చులాగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ రాష్ట్రంలోను అదే విధంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ దురదృష్టవశాత్తు బీజేపీ పార్టీ కూడా దీనికి ఆజ్యం పోసి ఈ తగుని పెద్ద చేస్తా। కోర్టులో 3 రాజధానులు అనేది మాత్రం నెగ్గటం అసంభవం। ముఖ్యంగా హైకోర్టు విషయం చెప్తా ఉన్నాను, హైకోర్టు ఎలా ఎస్టాబ్లిష్ అయ్యింది 100 సార్లు చెప్పాం ఇప్పటికి। 31/5/2015 తేదీ నాడు కంబైన్డ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇంకో జడ్జి గారు కలిసి ఒక రాష్ట్రంలో 2 హైకోర్టులు ఉండడానికి వీల్లేదు, 2 రాష్ట్రాలకు కలిపి ఒక హైకోర్టు ఇవ్వొచ్చు అని, ఏదైతే ధనగోపాల్ కేసు ఉందో మేమందరం కూడా అందులో మేము ఇన్వాల్వ్ అయి ఉన్నాము, ఇంప్లీడ్ అయి ఉన్నాము అప్పుడు చెప్పడం జరిగింది। కావాలంటే బెంచ్ పెట్టుకోమంది, అప్పుడున్న మహానుభావులు కూడా ఏం పెద్ద మనుషులు కాదు, బెంచ్ పెట్టమంటే వాళ్ళు కూడా ఏం ఒప్పుకోలే, వాళ్ళకి వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉన్నాయి। తర్వాత చివరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బీజేపీ వాళ్ళు కాపురం చెడిపోయింది కదా టీడీపీ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి, అప్పుడు అసలు ఈ కేసుతో ఏం సంబంధం అండి బీజేపీ వాళ్ళకి? వాళ్ళు అప్పీల్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సారీ బీజేపీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు 2018లో అప్పీల్ చేశారు। 2018లో అప్పీల్ చేసినప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు అమరావతిలో కోర్టు ఎక్కడ పెడుతున్నారు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే అమరావతిలో కోర్టు పెడుతున్నాం అని చెప్పి చెప్పారు। దాని మీద ఇంజనీర్స్ కమిటీ జడ్జెస్ కమిటీ వాళ్ళంతా ఇన్స్పెక్ట్ చేయటం ఇవన్నీ జరిగినాయి। ఇలా జరిగినప్పుడు నెలల తరబడి సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంటే ఇవేళ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కానీ ఈ పార్టీ కానీ లేదా ఉద్యమాలు చేసేటటువంటి మా న్యాయవాద మిత్రులు కానీ లేదా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సీరియస్గా అమరావతిలో కోర్టు పెట్టొద్దని ఎందుకు వాదించలేదు? అంటే ప్రజలు అంత మరీ పిచ్చాళ్ళు అనుకుంటున్నారా ఏంటి? ఒక్కసారి ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఎందుకు ఏ సందర్భంగా మార్చాలి? పరిపాలన వికేంద్రీకరణ అంటే మీకు తెలియదు, అభివృద్ధి వికేంద్రీకరణ అంటే తెలియదు, ఇష్టానుసారం పరిపాలన చేద్దామని అనుకుంటే మాత్రం చాలా చాలా పెద్ద తప్పిది। ఈ తప్పు వలన ఈ రాష్ట్రం చాలా వెనుకబడిపోతా ఉంది, వేల కోట్ల రూపాయలు వృధా అయిపోతా ఉన్నాయి। కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని నడిపేటటువంటి భారతీయ జనతా పార్టీ ఇష్టానుసారం గేమ్ ఆడుతా ఉంది మన మీద। ఈ రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి చెందకుండా వాళ్ళ తరఫు నుంచి రావాల్సినటువంటి అనేకమైనటువంటి సంస్థల్ని ఈ రాష్ట్రంలో పెట్టకుండా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడం కోసం ఇంకా కొన్ని సంస్థల్ని కొత్తవి ఏదైనా ఇవ్వకుండా ఆఖరికి పోలవరం లాంటిదాన్ని దాన్ని కూడా భ్రష్టు పట్టించి వీలైతే విశాఖ ఉక్కు కూడా అమ్మేద్దామని, ఏంటండి అన్యాయం? ఇంత పగండి భారతీయ జనతా పార్టీ వాళ్ళకి, భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఒకటే మాట చెప్తా ఉన్నాను, మీరు మమ్మల్ని హింసించి మీరు అధికారంలోకి వద్దాం అనుకుంటే అది పగటి కలే, ఇక్కడే కాదు ఈ దెబ్బ మీకు పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా తగులుతుంది। దయచేసి ఇటువంటి పిచ్చి పనుల్ని ప్రోత్సహించకండి, రైట్లీ ఆ రాంగ్లీ పెట్టేశారు, పెట్టినప్పుడు మీరు అందరం ఉన్నారుగా తలా పాపం తలా పిడికెడు అని చెప్పి నేను మేమేమన్నా అడిగామా ఏంటి అక్కడ లోపల పెట్ట తీసుకెళ్ళి పెట్టమని చెప్పి దాంట్లో పెట్టినప్పుడు మీరేం మాట్లాడలేదు కదా, మొత్తం ఆ భూగర్భంలో అంతా ఇప్పుడు వైర్లు పైపులు అవి ఇవన్నీ పెట్టేసి ఆ భూమిని పనికి రాకుండా చేసేసి ఎవరిది ఎక్కడుందో తెలియకుండా చేసేసి ఎంత దుర్మార్గం అండి, ఇంత దుర్మార్గం చేసి మళ్ళీ ఇంకో దగ్గర పెడతారా? ఇంకో దగ్గర మళ్ళీ మామూలుగా మళ్ళీ కన్స్ట్రక్షను మళ్ళీ ఎవరి కోసం ఇదంతా?
ఇక్కడ ఉన్న బిల్డింగ్లకి మీకేమో కంప్లీట్ చేయడానికి లేరు, వేరే ఊర్లో వెళ్ళి మళ్ళీ భూమి సేకరించి మళ్ళీ బిల్డింగ్లు కడతారా? హాస్యాస్పదంగా నవ్వులాటగా అవమానకరంగా లేదా పరిపాలన? దయచేసి ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఆలోచన చేయండి. ఈ 13 జిల్లాల పాపం మన ముఖ్యమంత్రి గారి మాటల్లో చెప్పాలంటే ఇప్పటికే మన రాష్ట్రం చాలా చిన్న రాష్ట్రం అయిపోయింది. కంబైన్డ్ స్టేట్ ఉంటే ఆయన పరిపాలించి ఉంటే చాలా సంతోషపడేవాళ్ళం. ఈ పరిపాలన వాళ్ళు కూడా పాపం చవి చూసేవాళ్ళు. ఈ 13 జిల్లాల చిన్న రాష్ట్రాన్ని రాజకీయ పార్టీలు పాపం అందరూ ఇందులో ఎవడు తక్కువ లేరు. ఎవడన్నా ఒకడు తక్కువ అయితే పోనీ ఇంకోటి చెప్పుకోవచ్చు. ఎవరి పాత్ర వాళ్ళు మహా అసలు మహానటుల్ని మించిపోయి ఎస్వి రంగారావు గారిని, ఎన్టీ రామారావు గారిని, ఏఎన్ఆర్ని, సావిత్రి గారిని మించిపోయి నటిస్తున్నారు. బతకని ఉండే బాబు, ప్రజలు బతికితే మీరు ఏదైనా పరిపాలించుకోవచ్చు. శ్మశానాలు ఏలుకుంటారా ఏంటి? ఇంత దారుణమైనటువంటి దుస్థితి ఈ రాష్ట్రానికి కలిగి మాలాంటి వాళ్ళం ఈ సమయంలో బతుకుండటం నిజంగా మా దురదృష్టంగా మేము. మనం విస్తృతంగా చర్చలోకి వెళ్లే ముందు ఒక 2-3 ముఖ్యమైనటువంటి సన్నివేశాలను గుర్తు చేసుకోవాలి. 2014లో కాబోలు సిఆర్డిఏ చట్టం, అంటే ఆ ప్రాంతం అంతా కూడా క్యాపిటల్ రీజియన్ అని ఒక చట్టాన్ని ఏర్పాటు చేసినప్పుడు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇద్దరూ కూడా అధికారంలో రాష్ట్రంలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, తెలుగుదేశం వాళ్ళు కూడా 1-2 మంత్రి పదవులు కేంద్రంలో ఉన్నారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అదే సన్నివేశంలో ఇప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రి గారు ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారు కన్సిడరబుల్ స్ట్రెంగ్త్, అంటే 5-10 మంది పాపం ఇవాళ చంద్రబాబు నాయుడు గారిలాగా 20 మంది ఎమ్మెల్యేలతో కాదు, చాలా పెద్ద సంఖ్యలో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఉన్నారు. ఉండి సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా అనేక మాటల్లో ఈ రాష్ట్రం ఇప్పటికే 13 జిల్లాల చిన్న రాష్ట్రం అయిపోయింది, ఇక్కడ పెట్టడానికి మాకు అభ్యంతరం ఏం లేదు, కానీ పెట్టే విధానం ఏదో సరిగ్గా లేదన్న. ఓకే, అది తప్పు చేసి ఉండొచ్చు, దాని గురించి వేరే చర్చ చేయాల్సినటువంటి అవసరం లేదు. అధికారం అనేది ఉన్నప్పుడు అవినీతి అనేది ఉంటుంది, దాన్ని తర్వాత వచ్చేటటువంటి ప్రభుత్వాలు ఒకవేళ నిజంగా ఉంటే దాన్ని కడగాలి, శుద్ధి చేయాలి. ఒకవేళ ఏదన్నా ఎక్కువగా జరుగుంటే దాన్ని ప్రాసిక్యూట్ చేయాలి. కోట్లాది రూపాయలు పబ్లిక్ మనీ తినేస్తే ప్రాసిక్యూట్ చేయకుండా అలా వదిలిపెడతాం, 2 రోజులు ఆలస్యం అవ్వచ్చు కానీ ఎవరికైనా సరే తప్పదు. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఈ ముఖ్యమంత్రి గారు, ఆయన పార్టీ దాదాపు 50-60 మంది, ఎంతమంది నాకు గుర్తున్నంత వరకు ఎమ్మెల్యేలతోటి హౌస్లో ఉండి దాన్ని యాక్సెప్ట్ చేసి 1,000 కోట్ల రూపాయలు 1,000 ఎకరాల్లో, 54,000 ఎకరాలు ఎంత అనుకుంటా, దాదాపు ఒక 6,000-10,000 కోట్ల రూపాయలు పెట్టి బాండ్స్ రూపంలో కూడా సొమ్ము తీసి రకరకాల పెట్టుబడులన్నింటిని ఇన్వైట్ చేసి చేస్తే అప్పుడు ఆ 5 సంవత్సరాలు కిమ్ అనకుండా, అసెంబ్లీ కూడా అటెండ్ అవ్వకుండా రోడ్లంట పాదయాత్ర చేసి ఈ తప్పు అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఏదో పాదయాత్ర చేస్తే జనం నమ్మేస్తారు. రాజశేఖర రెడ్డి గారు దివంగత మహానేత, ఆయన చేసిన సందర్భం వేరు, అప్పటికి ఆ పాదయాత్ర యొక్క విలువ వేరు. ఇప్పుడు ఏమిటో ప్రతి వాడు పాదయాత్రను మొదలు పెడుతున్నారు. ఏం పాదయాత్ర చేస్తున్నారండి? అసలు ఏం అవగాహన ఉంది మీకు? ఈ రకంగా హౌస్లో ఏం జరుగుతుందనేది ఇంకొక విషయం. ఒక ఉద్యోగి పని చేయకపోతే జీతం ఇస్తారా?
ఆనాడు ఎమ్మెల్యేలు మొత్తం హౌస్ అటెండ్ అవ్వకుండా వన్ సైడెడ్గా హౌస్ నడిచేలా చేసి ప్రతిపక్షం లేకుండా ఉండి ప్రతిపక్షం ఏ పాత్ర అయితే పోషించాలో ఆ పాత్ర పోషించకుండా చాలా దుర్మార్గంగా జరిపించారు. ఇవేళ మళ్ళీ అదే సీన్ ఇంచుమించుగా రిపీట్ అవుతా ఉంది. చాలా దారుణం ఇది. ఎందువల్లంటే ఓకే ఏదో రాష్ట్రాలకు ఇష్టం అని చెప్పి అంటున్నారు, కాసేపు అమ్ముకుందాం. రేపొద్దున్న మీరేం 157 అధికారులు ఉంటారేంటి? ఉండరుగా. రేపొద్దున్న మళ్ళీ ఇంకొకడు ఇంకో ఎల్ఐయో పుల్లయో ఎక్స్వైజెడ్ ఎవరో వస్తారు, వాళ్ళు మార్చేయచ్చా? మళ్ళీ మీరు చెప్పినట్టుగా 3 కాదు 36 అనొచ్చా? ఏమన్నా అసలు ఇంతమంది సలహాదారులు ఉన్నారు, ఇంతమంది న్యాయకోవిదులు ఉన్నారు, ఈ రాష్ట్రం ఇంట్రెస్ట్ ఏం లేదా? మీరు కొట్టుకుంటా ఏదో వాళ్ళు అని లేకపోతే పెడితే వీళ్ళని, అసలు ఈ తొంసుంటా కార్యక్రమం ఏంటండి? అసెంబ్లీలో తొంసుంటా కార్యక్రమం ఏంటి? ఇద్దరిది తప్పే ఇది. ఇందులో వాళ్ళు ఏదో పెద్ద మహానుభావులేం కాదు, వెళ్ళిపోయినోళ్ళు, పోయినోళ్ళు అందరూ మంచోళ్ళే కాదు పాట. ఇక్కడ పోయినోళ్ళు కూడా చేశారు, పోయినోళ్ళు కూడా చేయబట్టే ఇప్పుడు ఈ దరిద్రం పట్టుకుంది రాష్ట్రానికి. ఇది ఆలోచన చేయాలి. అంటే మీరు ఉండి ఒప్పుకుని వేల ఎకరాలు దీనికోసం వినియోగింపజేసి వేల కోట్ల రూపాయలు దీనికోసం ఖర్చు చేసేలా చేసి ఆల్రెడీ అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి ఇవాళ మీరు ఈ తీర్మానాలు తర్వాత ఈ చట్టాలు ఎక్కడ కూర్చుని చేస్తున్నారు? ఏ సెక్రటేరియట్లో కూర్చుని చేస్తున్నారు? దేని కొరకు ఇక్కడి నుంచి వెళ్ళాలి? ఏమైనా అర్థం ఉందా? కోర్టు చెప్పిన తర్వాత కూడా కోర్టు ఎలా కాలలేదు. అసలు కోర్టు 3/3/2022 నుంచి చెప్తే మార్చి ఏప్రిల్ మే జూన్ జులై ఆగస్ట్ 6 నెలలు దాటిపోయి సెప్టెంబర్ కూడా అయిపోతూ ఉంటే ఏం మెసేజ్ ఇస్తూ ఉన్నారు? ప్రభుత్వం ప్రజలకి ఏమి సందేశం ఇస్తూ ఉంది? 6 నెలలు వరకు కూడా అప్పీలు వేయలేదు అని అంటే మీ అంతఃకరణతోటి మీరే ఆలోచన చేసుకోండి. అలా అంటే మేమేదో ఇంకొకటి సపోర్ట్ చేస్తున్నామనో లేకపోతే ఇంకోటో కాదు. ఇందులో ఎవరో అంత పెద్ద గొప్పవాళ్ళు ఎవరు లేరు. ఎవరు ఈ రాష్ట్రాన్ని ఎంత ఇబ్బంది పెట్టాలో వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా అంత ఇబ్బంది పెట్టారు, పెడుతున్నారు. ఏ మీకు ఎవరికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ గుర్తు రావట్లేదా? ఇప్పటికి కూడా పాలక ప్రతిపక్షాలు అప్పుడు అటు ఉంచి ఇటు ఈ కుర్చీలోంచి ఆ కుర్చీలోకి వాళ్ళు, ఆ కుర్చీలోంచి ఈ కుర్చీలోకి వీళ్ళు. ఏ దాని గురించి మాట్లాడచ్చు కదా? 25 మంది రాజీనామా చేయండి ఎంపీలు, ఎమ్మెల్యేల సంగతి పక్కన పెడదాం. మీకేమైనా చేతనైతే ఒక్కసారి నిలబడండి, ఒక్కసారి నిజాయితీగా పనిచేయండి. 25 మంది రాజీనామా చేయండి. రాజీనామా చేసి మాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేదు కాబట్టి మేము మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్తున్నామని చెప్పండి. అందరూ కలిసి అక్కడ నిలబడతారా? ఒక్కరోజు నిలబడగలుగుతారా? ఏ జంతర మంతర దగ్గర పార్టీలకు అతీతంగా ఎంతసేపు ఏదో రాజధాని 3 ముక్కలు చేయండి, 36 చెక్కలు చేయండి, ఏమిటండి ఇది అంటాను. తర్వాత ఏదో కేంద్ర ప్రభుత్వం ఏంటండి? కేంద్ర ప్రభుత్వంలో మేధావులు తక్కువైపోయారా ఏంటి? కేంద్ర ప్రభుత్వానికి ఏమీ వాళ్ళకి ఒక పాలసీ ఒక వ్యవహారం ఏం లేదా? ఎవరు సొమ్ము ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం? కేంద్ర ప్రభుత్వం మీరు కూడా ఏమైనా 157 అధికారులు ఉంటారా ఏంటి? ఎవరు సొమ్ము ఇచ్చారు? పబ్లిక్ మనీ ఇచ్చారు. పబ్లిక్ మనీ దేనికోసం ఇచ్చారు? క్యాపిటల్ కోసం అని చెప్పి ఇచ్చారు. క్యాపిటల్ కోసం అని చెప్పి పబ్లిక్ మనీ ఇచ్చి ఏ అకౌంటబిలిటీ అడగరా మీరు? ఏమి సందేశం ఇస్తూ ఉన్నారండి కేంద్ర ప్రభుత్వం? సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చి గంగ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి మట్టి తెచ్చి నీళ్లు తెచ్చి ఇక్కడ పెట్టి పునాదిరా వేసి మళ్ళీ ఏ మొహం పెట్టుకుని చెప్తారండి కేంద్ర ప్రభుత్వం బీజేపీ వాళ్ళు? ఇంత దారుణమా? ఏ మా రాష్ట్రం మీద ఎందుకు ఇంత కక్ష కడుతున్నారు? ఓ పక్కనేమో అమరావతి రాజధాని అని చెప్పి అక్కడికి వచ్చి తిరుగుతారా? మీరు ఇవ్వాల్సినటువంటి 142 ఇన్స్టిట్యూషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయి ఎమ్మని మాట్లాడచ్చుగా బీజేపీ వాళ్ళు? అది మాట్లాడరా?
రేపొద్దున సుప్రీంకోర్టులో కూడా ఏం ఆర్గ్యూ చేస్తారో చాలా డౌట్ ఉంది నాకు. మీరు అనుకుంటే ఈ క్వాజీ ఫెడరల్ సిస్టం లో రాష్ట్ర ప్రభుత్వాన్ని అబ్బాయి నీకింత డబ్బు ఇచ్చాము అంటే ఇక్కడ అప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చారు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చారు కాదు అటువంటి పిచ్చ లెక్క రండో. రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తప్ప అప్పుడు అధికారంలో ఉన్న పార్టీయా ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీయా అప్పుడు ప్రతిపక్షమా ఇప్పుడు ప్రతిపక్షమా ఇవన్నీ కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి క్యాపిటల్ నిర్మాణం నిమిత్తం రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం డబ్బులు ఇచ్చారు. ఇచ్చినప్పుడు మీరు లెక్క అడగేటువంటి అవసరం ఉందా లేదా మీకు అటువంటి బాధ్యత ఉందా లేదా? అవునులే, మీకు పాపం ఎవరన్నా మీ మాట వినని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ మీద ఈడీ రైడింగ్లు ఆ రైడింగ్లు సిబిఐ కేసులు పెడతారు తప్ప మీ మాట వింటే ఏమైనా పర్వాలేదు అంతే కదా మీకు తెలిసింది. ఎందుకండి మా రాష్ట్రాన్ని పట్టుకుని ఇంతలా పీడిస్తున్నారు? తర్వాత నేను అనుకుంటున్నా కోర్టులు ఏదో ప్రచారాలు చేస్తున్నారు కదా పిచ్చి ప్రచారాలు అస్మదీయులు తస్మదీయులని అంత దుర్మార్గంగా ఉంటాయని చెప్పి మేమైతే అనుకోవటం లేదు. కోర్టులు అది చాలా తప్పు.